అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం 30 లక్షల రూపాయలు దాదాపుగా ఖర్చు పెడుతుంది అధ్యక్ష అదే పీజీ డాక్టర్ను తయారు చేయాలంటే 45 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది అధ్యక్ష సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను తయారు చేయాలంటే దాదాపు 75 లక్షల రూపాయలు ప్రభుత్వం వారి మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష మరి మా గౌరవ సభ్యులు కిషోర్ గారు ఇంకా స్పెసిఫిక్ గా కూడా ఒకటి రెండు విషయాలు చెప్పారు వాటిని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటాం పీజీ సీట్ల సామర్థ్యం కూడా పెంచాలన్నారు నేను ఇందాకే చెప్పిన పీజీ సీట్లు కూడా 2.5 రెట్లు పెంచాం అంతే కాకుండా రాబోయే రోజుల్లో పీజీ సీట్లు పెంచడములో ఏ డిపార్ట్మెంట్స్ లో అయితే డిమాండ్ ఉందో ఆ డిపార్ట్మెంట్స్ లోనే పీజీ సీట్లు పెంచే దిశగా అంటే ఫ్యూచర్ లో డిమాండ్ ఉన్న కోర్సెస్ ను మన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పెంచే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష డాక్టర్ సంజయ్ గారు మా దగ్గర ఇంకా కొంచెం స్టాఫ్ అవసరం ఉంది అని అన్నారు మొన్న దాదాపు 140 150 మందిని ఈ రోజు జగిత్యాల మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు ఇంకేదైనా ఒకటి రెండు డిపార్ట్మెంట్లో షార్ట్ ఫాల్ ఉంటే తప్పకుండా వాటిని కూడా నియమించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష డాక్టర్ ఆనంద్ గారు మాట్లాడుతూ మరి తెలంగాణ విద్యార్థులకు సీట్లు వచ్చే విధంగా ఏదైనా నిబంధనలు సవరించారు అన్నారు అధ్యక్ష ఈ ప్రైవేట్ కాలేజెస్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఉండే బి కేటగిరీ సీట్స్ లో కూడా ఖచ్చితంగా తెలంగాణ పిల్లలకే ఇవ్వాలని నిబంధనలను సవరించడం ద్వారా మన పిల్లలకు ఎక్కువ సీట్లు వచ్చే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా 10 సంవత్సరాల పాటు 15% సీట్లు రెండు రాష్ట్రాల పిల్లలు పోటీ పడే విధంగా అప్పుడు నిబంధన పెట్టారు అయితే మేమేం ఆలోచించామంటే అధ్యక్ష 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి మన తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆ 5 మెడికల్ కాలేజీల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వచ్చి పాల్గొనొచ్చు రాష్ట్రం ఏర్పడే తర్వాత పెట్టుకున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అచ్చంగా 100% తెలంగాణ బిడ్డలకు వచ్చే విధంగా కూడా నిబంధనలు సవరించాం తద్వారా కూడా మన పిల్లలకు సీట్లు ఎక్కువ రావడానికి ఉపయోగపడ్డదని కూడా మనవి చేస్తా ఉన్నా ఈ తెలంగాణ టీబీ శానిటోరియంకి సంబంధించి అది డిహెచ్ పరిధిలో ఉంటుంది మరి వారిని వీలైనంత వరకు అంటే వారి సేవలు వాడుకోవాలి అధ్యక్ష ఉద్యోగులు ఇలా శానిటోరియం నడవనప్పుడు అక్కడ వాళ్ళు వృధాగా ఉన్నారు కనుక వారి సేవల్ని ఎంతవరకు ఎక్కడ వీలైతే అక్కడ వారి సేవల్ని ఉపయోగించుకుంటాం వీలైనంత వరకు దగ్గర పరిసర ప్రాంతాల్లో వారిని అడ్జస్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు చెప్పిన దాంట్లో కొన్ని వివరాలు నేను చెప్పగలిగాను అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓ నిబంధన ప్రకారంగా ఎంతమంది డాక్టర్లు ఉండాలని 1 లక్ష జనాభాకని అడిగారు ప్రతి 1 లక్ష జనాభాకు ఇలా ఒక డాక్టర్ ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలనేది డబ్ల్యూహెచ్ఓ నిబంధనలు చెప్తా ఉన్నాయి తెలంగాణలో దాదాపు 40,000 మంది డాక్టర్లు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ డబ్ల్యూహెచ్ఓ నామ్స్ కు దగ్గరగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది డాక్టర్ల సంఖ్య అందుబాటులో ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గౌరవనీయులు అక్బరుద్దీన్ గారు ఫైనాన్షియల్ అలొకేషన్ కానీ అడిషనల్ ఫైనాన్షియల్ బర్డన్ కానీ స్టైఫండ్స్ టు ఎస్ఆర్స్ కానీ ఇంకా కొన్ని వివరాలు అడిగారు తప్పకుండా అవన్నీ కూడా తెప్పించి వారికి వ్రాతపూర్వకంగా నేను పంపిస్తానని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను మినిస్టర్ ఫర్ ఎనర్జీ క్వశ్చన్ నంబర్ 125 Honorable Speaker, sir, through you, I would like to once again ask the Honorable Minister Sahab to out of the questions which I have asked. Only one question was answered. The rest of the questions haven't been answered. Sir, we are starting a new medical college, so we have to have the financial...